హలో హలో మార్నింగ్ షెడ్యూల్కి వస్తానని నైట్ చెప్పు కదరా, రాలేదు ఇంకా. అరే అది అదేంటంటే ఒకసారి లైన్లో ఉండాలా? మరి కార్తీక్, వివేక్ గారు కరోనా అంటరా? చాలా సీరియస్గా ఉందంట. ఎప్పుడు వచ్చిందిరా? 4 డేస్ బ్యాక్ అంటరా? మరి ఇప్పటి వరకు మనకెందుకు చెప్పలేదు? రాజేష్ గారికి తెలుసు అంటరా, చెప్పడం మర్చిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్ కోసం నేను రాజేష్ వెతుకుతున్నాం. సరే రండి, వెళ్దాం. హలో, ఏంట్రా? ఈ కేసులు పెరగడానికి మనం ఇక్కడ చనిపోవడానికి అంతే గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు. కేసులు తగ్గుతున్నా టైంకి ఎవడకాడ పాలిటిక్స్ ర్యాలీస్ అంటూ కుంభమేళాలు అంటూ ఎవడకాడ వెచ్చలవిడిగా తిరిగేశారు. కరోనా టైంలో ఎవరైనా ఇటువంటి పెడతారా? ఇలాంటి వాళ్ళు వాళ్ళ చాలామంది అమ్మకాలు బలైపోతున్నారు. మరి నీ బుద్ధి ఏమైందిరా కార్తీక్? పొద్దున్న లెగిస్తే చాలు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటూ ఉంటాం. జాగ్రత్త పడాల్సింది సమస్య వచ్చినప్పుడు కాదురా, సమస్య రాకముందు పడాలి. ఏదేమైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది వాడి వల్ల జరిగింది, వీటి వల్ల జరిగింది అని ఫీల్ అవ్వడం కామన్ అయిపోయిందిరా. మనం అడవిలో బతకడం లేదురా, ఒక సమాజంలో బతుకుతున్నాం, ఒక రెస్పెక్టబుల్ సొసైటీలో బతుకుతున్నాం. ఒక తప్పు జరిగినప్పుడు దానికి కొంతమంది కారణం కాదురా, ప్రతి ఒక్కరు కారణమే. ఎవ్రీ సిటిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ దట్ ద బెడీ కాస్ట్.